ఒక వరలో రెండు కత్తులు ఇమడవనేది సామెత. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఇద్దరు భార్యలుంటే అతని జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. మధుర గాయకుడు ఘంటసాల జీవితం అలాగే అయ్యింది. అయితే ఆయనకు రెండవ భార్య సరళ ఉన్నారని, ఘంటసాల సరళ దంపతులకు రవి శంకర్ మీరా అనే ముగ్గురు పిల్లలున్నారనే సంగతి ఎవరికీ తెలియకూడదని మొదటి భార్య సావిత్రి ఎంతో జాగ్రత్త పడేవారు. సరళను ఆమె పిల్లల్ని తమ ఇంటికి తీసుకువచ్చి సావిత్రితో పాటు ఆమెకు పుట్టిన ఐదుగురు పిల్లలతోనూ అందరూ సఖ్యంగా ఉండేలా చేయాలని ఘంటసాల ఎంతగానో ప్రయత్నించేవారు. కానీ ప్రతిసారి సావిత్రి అడ్డుపడుతూ ఘంటసాలకు మానసికంగా ఎంతో క్షోభను కలిగించేది. ఇంతకీ ఈ సరళ ఘంటసాల జీవితంలోకి ఎలా ప్రవేశించింది అంటే, అందుకు ఒక విధంగా తన తల్లి సావిత్రే కారణం అంటుంది. ఆమె కుమార్తె డాక్టర్ శ్యామల ఘంటసాల. ఘంటసాల సరళల రొమాన్స్ ఎలా మొదలైంది, ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలతో పాటు ఘంటసాల జీవితంలోని విశేష ఘట్టాలను ఒక ఆన్లైన్ పత్రికలో డాక్టర్ శ్యామల ఒక సీరియల్గా రాస్తుంటే స్వయంగా తల్లి ఆమె మీద కోర్టులో కేసు పెట్టి ఆ సీరియల్ మధ్యలోనే ఆగిపోయేలా చేసింది. అయినా జీవిత కథలనేవి నిజాయితీగా వాస్తవ సంఘటన ప్రతిబింబించేలా ఉండాలని శ్యామల వాదించి ఆ కేసులో నెగ్గింది. తాను రాయాలనుకున్న అన్ని విషయాలను ఒక పుస్తక రూపంలో ప్రచురించి నేనెరిగిన నాన్నగారు పేరుతో వెలువరించింది. సరళ తమ ఇంటికి పక్క వాటాలో ఉంటున్న కుటుంబానికి చెందిన యువతిట. తరచు సావిత్రితో మాట్లాడడానికి వస్తున్న రోజుల్లో ఆమెను ఘంటసాల గారికి సావిత్రే పరిచయం చేశారు. ఆమె క్రమక్రమంగా ఘంటసాలతో చనువు పెంచుకోవడం, అది ప్రేమగా పరిణమించడం జరిగింది. ఆమె తనని పెళ్లి చేసుకోమని ఘంటసాలను కోరింది. గతంలో ఘంటసాల తిరస్కరించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో మళ్ళీ అటువంటి పరిస్థితి ఏర్పకుండా ఆయన సరళను పెళ్లి చేసుకున్నారు. అలా కోరి ఒక సుడిగుండంలో ఇరుక్కుని తన జీవితాన్ని మనశ్శాంతి లేకుండా చేసుకున్నారు.